నమస్కారం ఏడిబీ న్యూస్ కు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా సంక్షేమ కార్యక్రమాలు నవేగావ్లోని హనుమాన్ దేవాలయ ధ్యాన మందిర ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి ఐకే రెడ్డి బృహత్తర అభివృద్ధి పథకాలతో ప్రజా ఇబ్బందులను పరిష్కరిస్తున్నామని వెల్లడి జిల్లాలో ఏకదాటిగా కురుస్తున్న వర్షాలు జలకలను సంతరించుకుంటున్న ప్రాజెక్టులో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు కలెక్టర్ ఆదేశాలు మూడు వందల యాభై ఎనిమిదికి చేరిన కరోనా యాక్టివ్ కేసులు ప్రభావిత ప్రాంతాల్లో వైద్య ఆరోగ్య అధికారుల పర్యటన వైరస్ నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు ఇచ్చోడ మండలంలోని నావేగావ్ గ్రామంలో శ్రీ హనుమాన్ ఆలయ ధ్యాన మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ హయాంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా ప్రజల ఇబ్బందులను పూర్తి స్థాయిలో పరిష్కరించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని రాష్ట్ర దేవాదాయ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు ఇచ్చోడ మండలంలోని నానేగావ్ గ్రామంలో శ్రీ హనుమాన్ దేవాలయ ధ్యాన మందిర ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుతో పాటు స్థానిక నాయకులు ప్రజాప్రతినిధులు కార్యక్రమానికి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో మొక్కలు నాటిన అనంతరం ధ్యాన మందిరాన్ని లాంఛనంగా ప్రారంభించారు ఈ మేరకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయని అన్నారు రైతు బంధు రైతు బీమా మిషన్ భగీరథ వంటి పథకాల ద్వారా ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించగలిగామని పేర్కొన్నారు गांव का एक कंट्रीब्यूशन दिएगा बोले पूछे तो 5 लाख रुपए गांव वाले भी कंट्रीब्यूशन दिए तो ताजा मारो जबकि इतना हम लोगों दिए तो 5 लाख रुपए को तो पूरा 31 लाख हुआ 31 लाख पूरे करते हैं इतने तकलीफ से आज पूरे तकलीफ को दूर करके अच्छे स्थिति में अपन आ गए बिल्कुल ऐसा मंदिर बनने ध्यान मंदिर बनने और अपने चेक में अभी अच्छा है तो इन कहनों में फिर से मैं हूँ भाई बिल्कुल हैदराबाद डिस्ट्रिक्ट में हम निर्माण में तो आप लोग थोड़ा पर्यटन बनाए थे 500 मंदिर तो पांच रुपए 500 मंदिर में अभी तक मैं समझता हूँ 350 तक काम चल रहे एक साल के अंदर पूरे 500 मंदिर कंप्लीट हो जाएगा अभी आगे देखना पड़ता है निर्माण में 500 मंदिर कैसा बने देखेंगे बोल के भी आए तो भी घर गाँव में जो भी वो रहते रहते वो జిల్లాలో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో మరికొద్ది రోజులు వర్షాలు కురుస్తాయన్న అంచనాల మేరకు జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది వరద నీటితో ప్రాజెక్టులు జలకలను సంతరించుకుంటున్నాయి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు జనజీవనాన్ని స్తంభింపజేశాయి గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో
వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. అటు పట్టణంలో శనివారం రాత్రి నుండి ఏకధాటిగా వర్షం కురుస్తోంది. వానాకాలం ప్రారంభమైన తర్వాత తొలి ముసురు కావడం, వరుస సెలవుల నేపథ్యంలో పట్టణవాసులు ఇళ్లకే పరిమితమయ్యారు. అక్కడక్కడ జనాలు గొడుగులతో కనిపించినా ఉదయం నుంచి రహదారులు నిర్మానుష్యంగా దర్శనమిచ్చాయి. అత్యవసర పనులు ఉన్నవారు మాత్రం రెయిన్ కోట్లు గొడుగుల సహాయంతో బయటకు వచ్చి పనులు చేసుకున్నారు. మరోవైపు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో అధికార యంత్రాంగం సైతం అప్రమత్తమైంది. ఈ మేరకు కలెక్టరేట్లో ఇప్పటికే కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. వర్షాల కారణంగా ప్రజలు ఎదుర్కొనే ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకురావడానికి కంట్రోల్ రూమ్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. అధికారులు, లోతట్టు ప్రాంతాల ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఆదివారం ఉదయం జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలతో తన క్యాంపు కార్యాలయం నుండి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మధ్య చిన్న నీటి ప్రాజెక్టుల్లో నీటి నిల్వ సామర్థ్యం, వర్షాల వలన నీటి నిల్వలు పెరగడం వంటి వాటిని ఇంజనీరింగ్ అధికారులు పర్యవేక్షించాలని అన్నారు. స్థానిక తహసీల్దార్లు, ఎంపీడీఓలు ఆయా మండలాల్లో లోతట్టు ప్రాంతాలు గుర్తించి ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. ఎటువంటి సమస్యలు తలెత్తినా సంబంధిత అధికారులకు సమాచారం చేరవేయాలని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలతో వాగులు, చెరువులు జలకలను సంతరించుకుంటున్నాయి. వర్షపు నీటితో పొంగి పొర్లుతూ సందడి చేస్తున్నాయి. తాంసీ మండలంలోని మత్తడి వాగు ప్రాజెక్టు క్రమక్రమంగా జలకలను సంతరించుకుంటుంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రస్తుతం 276.5 మీటర్ల స్థాయికి నీటిమట్టం చేరుకుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 0.57 TMC కాగా, ప్రాజెక్టు అందాలను చూడడానికి పర్యావరణ ప్రేమికులు ఆసక్తి కనబరుస్తున్నారు. మరోవైపు జైనత్ మండలంలోని సాత్నాల ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం 284.5 మీటర్లుగా నమోదైంది. 100 క్యూసెక్కుల వరద నీరు సాత్నాల ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. అటు జిల్లాలో ఇప్పటి వరకు 581.4 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసినట్లు అధికారులు ప్రకటించారు. ఇది సాధారణం కంటే తక్కువే అయినప్పటికీ వర్షాధార పత్తి, సోయా, కంది పంటలకు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు అనుకూలమే కావడంతో రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించడంలో భాగంగా అమలు చేస్తున్న ఆదివారం మన ఆదిలాబాద్ కార్యక్రమానికి స్పందించి పట్టణంలోని రామ్నగర్ కాలనీలో గల మసీద్ వద్ద పరిసరాలను శుభ్రం చేశారు. మసీదు ఆవరణలో గల పిచ్చి మొక్కలను తొలగించగా కార్యక్రమంలో మసీద్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఆదివారం మన ఆదిలాబాద్ కార్యక్రమానికి పట్టణంలో మంచి స్పందన లభిస్తోంది. గత కొన్ని వారాలుగా మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ నేతృత్వంలో పరిసరాలను పరిశుభ్రం చేసే కార్యక్రమాలు జోరుగా కొనసాగుతున్నాయి. పరిశుభ్రతపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించడంలో భాగంగా రాష్ట్ర పురపాలక మంత్రి కేటీఆర్ సూచనల మేరకు వివిధ కార్యక్రమాలను చేపడుతున్నారు. అందులో భాగంగానే జిల్లా కేంద్రంలోని రామ్నగర్లో గల మజీద్ ఏ హమాజా కమిటీ సభ్యులు మజీద్ పరిసరాల్లో ఉన్న పిచ్చి మొక్కలను పారిశుద్ధ్య సిబ్బందితో కలిసి తొలగించారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ అలీ, సయ్యద్ అజీం, సయ్యద్ అక్రమ్, మొహమ్మద్ మినాజ్, అబ్దుల్ ఖద్దూస్, ముద్దాసిర్, మున్సిపల్ అధికారి పోశెట్టి, పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మజీద్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మజీద్ పరిసరాలను శుభ్రం చేశామని వివరించారు. आदिलाबाद के तहत सफाई अभियान चलाया जा रहा है. आज रामनगर की मस्जिद मस्जिद हमजा में जो खुदरू दरख्त झाड़ियाँ लग गई थी उसके सहन में, उसको म्यूनसिपल के वर्कर्स के हमरा सफाई का काम अंजाम दिया गया है. और ये साफ सफाई इस्लाम के अंदर भी इसकी बड़ी अहमियत है और इस्लाम ने इसको आधा ईमान कहा है कि जो साफ सफाई अख्तियार करता है दरअसल वो आधा ईमान अपना मुकम्मल कर लेता है. तो उसी के तहत हमने हमारी मस्जिद में जो भी दरख्त लग गए थे, जो यानी नाकारा थे, उन तमाम दरख्तों को हमने निकाला है और उसको मस्जिद के अतराफ अकनाफ में भी जो झाड़ झाड़ियाँ लगी थी उनको भी हटा दिया गया है. हम महल्ले के लोगों से भी दरख्वास्त करते हैं कि वो भी अपने घर के सामने साफ़ सफाई करें और अच्छा इंतज़ाम रखें, साफ़ सुथरा इंतज़ाम रखें, ताकि जो गंदगी और जो बीमारियां हैं या जो वबाएँ हैं वो हमसे दूर रहें. और इस सिलसिले में मैं म्यूनसिपल चेयरमैन साहब और पूरे वर्कर्स का शुक्रिया अदा करता हूं. చెరువులను అభివృద్ధి చేయడం ద్వారా సత్ఫలితాలను రాబట్టవచ్చని డైరీ చైర్మన్ లోక భూమారెడ్డి అన్నారు. ఆదివారం తలమడుగు మండలంలోని రుయ్యడి గ్రామ శివారులోని చెరువు పనులను పరిశీలించిన ఆయన పనుల తీరుపై హర్షం వ్యక్తం చేశారు. చెరువుల పునరుద్ధరణ అభివృద్ధి ద్వారా వేల ఎకరాలకు సాగునీరు అందించే సౌకర్యం కలగనుందని రాష్ట్ర డైరీ చైర్మన్ లోక భూమారెడ్డి అన్నారు. తలమడుగు మండలం రుయ్యాడి గ్రామ శివారులో పల్లెబాట సందర్భంగా చెరువును ఏర్పాటు చేశారు. సమైక్య రాష్ట్రంలో ఈ చెరువు పనులు జరగకపోయినా 2014లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత చెరువు నిర్మాణంతో పాటు ఎడమ కుడి కాలువ పనులు పూర్తయ్యాయి. ఆదివారం చెరువును పరిశీలించిన డైరీ చైర్మన్ నిర్మాణ పనులపై హర్షం వ్యక్తం చేశారు. ఆయన వెంట నాయకులు గోక భూమారెడ్డి, వార్డు సభ్యులు ఉన్నారు. ఈ సందర్భంగా డైరీ చైర్మన్ లోక భూమారెడ్డి మాట్లాడుతూ మరికొన్ని పనులు పూర్తి చేసుకుంటే చెరువు ద్వారా దాదాపు 2000 ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉందని అన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ఆయకట్టు రైతులు నష్టపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రెండు కొండల మధ్య ఉన్న చెరువును సందర్శించడానికి పర్యాటకులు సైతం ఆసక్తి చూపే అవకాశం ఉండడంతో భవిష్యత్తులో మంచి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయవచ్చని తెలిపారు. రుయ్యాడి చెరువుని తలమడుగు రుయ్యాడి రెండు శివాలకు వేసి ముక్కలకు ముడేసి చెరువు నిర్మాణం చేయడం జరిగింది. కొంతకాలంగా సమైక్య రాష్ట్రంలో పని చురుకుగా జరగకుండా 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఈ చెరువు నిర్మాణంతో సహా ఇక్కడ ఉన్నటువంటి కెనాల్, లెఫ్ట్ కెనాల్, రైట్ కెనాల్ నిర్మాణం కూడా తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు వచ్చినాక మంజూరు తీసుకొని చేయడం జరిగింది. దీనితోటి దాదాపు 2000 ఎకరాలకు ఈ రుయ్యాడి తలమడుగు రెండు గ్రామాలకు సాగునీరు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక కొన్ని పనులు చేయించి వచ్చే సంవత్సరానికి చేయించాలనే ఒక ఆలోచనతో రావడం జరిగింది. ఇది మా స్వంత గ్రామానికి సంబంధించినటువంటి చెరువు కాబట్టి మరి వర్షాలు నిన్నటి నుంచి పడుతున్న వర్షాలకు ఏ విధంగా చెరువు నిండింది, ఏ విధంగా ఉంది చూసుకోదామని రావడం జరిగింది. మరి నీళ్ళు ఎక్కువ వచ్చి పక్క నుంచి పారితే నష్టపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి మండల అధికారులకు కూడా సూచన చేసి అవకాశం ఉంటామని చెప్పి సందర్శించడం జరిగింది. కాబట్టి ఈ చెరువుతో రెండు గ్రామాల ప్రజలకు మేలు జరుగుతుంది. మరి రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరుతూ మరి మండల అధికార యంత్రాంగానికి కూడా దీనిపై వర్షాలు ఎక్కువ పడితే వచ్చి చూసి జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా, ఈ మండలంలో ఉన్నటువంటి చెరువులన్నిటికీ కూడా జాగ్రత్త తీసుకోవాల్సిందిగా చెప్పడానికి స్వయంగా చూసి వద్దామని చెప్పి రావడం జరిగింది. మాతోటి మా గ్రామ జిల్లాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వైరస్ నియంత్రణకు తగు నివారణ చర్యలను చేపడుతున్నారు.
కోవిడ్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు ఆయా ప్రాంతాల ప్రజలకు పలు సూచనలు చేస్తున్నారు. శనివారం నాటి నివేదికల ప్రకారం జిల్లాలో 358 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జిల్లాలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 358 కి చేరింది. శనివారం మరో 25 కేసులు నమోదు కాగా 21 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఉన్న యాక్టివ్ కేసుల్లో 11 మంది రిమ్స్ లో, గాంధీలో ఒకరు, హైదరాబాద్ లోని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఇద్దరు, హోమ్ ఐసోలేషన్ లో 344 మంది చికిత్స పొందుతున్నారు. కాగా కరోనా బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య జిల్లాలో 12 కు చేరింది. ఇదివరకు పట్టణంలోని పలు కాలనీలకే పరిమితమైన కేసులు తాజాగా పల్లెలలో సైతం బయటపడడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఆయా గ్రామాల్లో పర్యటిస్తున్న వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వైరస్ వ్యాప్తిపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ తగు జాగ్రత్తలు పాటించేలా సూచనలు చేస్తున్నారు. ఇంద్రవెల్లి మండలంలోని ధనోరా బి గ్రామంలో తాజాగా 3 కేసులు బయటపడగా వైద్యుడు రాథోడ్ శ్రీరామ్తో పాటు వైద్య సిబ్బంది, అధికారులు గ్రామానికి వెళ్లి పరిస్థితులను పర్యవేక్షించారు. గ్రామస్తులకు సూచనలు చేసి కోవిడ్ బారిన పడిన వారిని హోం క్వారంటైన్లో ఉండాలని సూచించారు. అటు హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్న వారిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య స్థితిగతులను తెలుసుకుంటున్నారు. ఐసోలేషన్ కిట్లను సైతం అందించగా వైద్య సిబ్బందితో నిరంతరం వారి ఆరోగ్య వివరాలను సేకరిస్తున్నారు. భీంపూర్ మండలంలోని పెనుగంగ నది పరివాహక ప్రాంతాల ప్రజలకు అధికారులు భారీ వర్షాల నేపథ్యంలో సూచనలు చేశారు. ఎస్ఐఫ్ ఆరిఫ్ పలు గ్రామాలను పరిశీలించి జాగ్రత్తలను వివరించారు. నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉండడంతో అందుకు తగ్గట్లు పలు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ సూచనలతో అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లాలో గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నందున లోతట్టు ప్రాంతాలు, నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. భీంపూర్ మండలంలోని పెన్గంగా నదీ పరివాహక ప్రాంతాలైన వడూర్, అంతర్గామ, తాంసీ కే గ్రామాలను భీంపూర్ ఎస్ఐ ఆరిఫ్ ఆదివారం పరిశీలించారు. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం 2-3 రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలకు పలు సూచనలు చేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పెనుగంగా నీటి ప్రవాహం పెరిగినందున జాలరులు చేపల వేటకు, పడవ ప్రయాణానికి వెళ్లవద్దని సూచించారు. ఎస్ఐ వెంట సర్పంచ్లు బక్కి లలిత, కరీం, హనుమాన్ దాస్ తదితరులు ఉన్నారు. మాజీ దేశ ప్రధాని భారతరత్న అటల్ బిహార్ వాజ్పేయి వర్ధంతిని పురస్కరించుకుని బీజేపీ పార్టీ కార్యాలయంలో కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వాజ్పేయి చిత్రపటం వద్ద శ్రద్ధాంజలి ఘటించిన నేతలు ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. మాజీ దేశ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి దేశ ప్రజలకు చేసిన సేవలు మరవలేనివని బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ అన్నారు. అటల్ బిహారీ వాజ్పేయి 2వ వర్ధంతి సందర్భంగా పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాజ్పేయి చిత్రపటం వద్ద నాయకులు పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఆకుల ప్రవీణ్, కౌన్సిలర్ రాజేష్, నాయకులు లాలా మున్నా, వేణుగోపాల్, దినేష్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. అమర్ రహే అమర్
अटल बिहारी वाजपेयी हमारे, अटल बिहारी वाजपेयी हमारे। ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ మాట్లాడుతూ ప్రధానిగా కేంద్ర మంత్రిగా పార్టీ తొలి అధ్యక్షునిగా వాజ్పేయి చేసిన సేవలను కొనియాడారు. జిల్లాతో ఆయనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ పార్టీ కార్యకర్తలు వాజ్పేయి ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని పిలుపునిచ్చారు. భారతదేశానికి 3 సార్లు ప్రధానమంత్రిగా ఈ దేశంలో పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడిగా విదేశాంగ శాఖ మంత్రిగా భారతీయ జనతా పార్టీ తొలి అధ్యక్షుడిగా అనేక సేవలు అందించినటువంటి ఆ గొప్ప వ్యక్తి ఎప్పుడూ కూడా భారతదేశ ప్రజల ఆలోచనలలో ఈ దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించినటువంటి మహా వ్యక్తి. ప్రత్యేకంగా ఆదిలాబాద్కు ఆయనకు ఉన్నటువంటి ఒక ఆత్మీయత, ఆదిలాబాద్కు రావడం, ఆదిలాబాద్లో బస చేయడం జిల్లా ప్రజలందరికీ కూడా ఎప్పుడూ కూడా మరవలేదు. బీసీ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ప్రమోద్ కుమార్ ఖత్రి మాతృమూర్తి ఇటీవల అనారోగ్య కారణాలతో స్వర్గస్థులు కాగా ఆయనను జిల్లా పరిషత్ చైర్మన్ రాతో జనార్దన్, బీసీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కోరెడ్డి పార్థసారథి తదితరులు పరామర్శించారు. కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతిని తెలిపి ధైర్యం చెప్పారు. తెలంగాణలో రానున్న 2 రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలతో నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ఒక ప్రకటనలో సూచించారు. భారీ వర్షాల కారణంగా వాగులు వంకలు పొంగి ప్రవహిస్తాయని, వ్యవసాయ పనులకు వెళ్లే రైతు కూలీలు ఈ 2 రోజుల పాటు జాగ్రత్తగా ఉండాలని కోరారు. ఊట్నూర్ మండలంలోని మత్తడిగూడ గ్రామ పంచాయతీలో పల్లె ప్రకృతి వనం పనులను సర్పంచ్ మడావి యశోదా మోతీరం ఆదివారం ప్రారంభించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఆత్రం తిరుపతి, టీఏ భూమన్న, గ్రామ పటేల్ సోనేరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొక్కను నాటి వనం పనులను ప్రారంభించారు. మరోవైపు మండలంలోని ఘన్పూర్ గ్రామ పంచాయతీలో కోయ ధర్మయుత్ ఆధ్వర్యంలో ఎంపీపీ పంద్ర జయవంతరావుకు ఆత్మీయ సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీని యూత్ సభ్యులు షాల్వాలతో సత్కరించారు. ఆదిలాబాద్ పట్టణంలో నివాసం ఉండే పలువురు రైల్వే చిరు ఉద్యోగులు వారి స్నేహితుల సహకారంతో సాయిలింగి వృద్ధాశ్రమానికి 15,000 రూపాయలు విలువ చేసే నిత్యావసర వస్తువులను అందించి ఉదారతను చాటుకున్నారు. సమాజానికి తమ వంతు సేవ చేయాలన్న తలంపుతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వారు పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా సంక్షేమ కార్యక్రమాలు. నవేగావ్లోని హనుమాన్ దేవాలయ ధ్యాన మందిర ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి ఐకే రెడ్డి బృహత్తర అభివృద్ధి పథకాలతో ప్రజా ఇబ్బందులను పరిష్కరిస్తున్నామని వెల్లడి. జిల్లాలో ఏకదాటిగా కురుస్తున్న వర్షాలు, జలకలను సంతరించుకుంటున్న ప్రాజెక్టులు అప్రమత్తంగా ఉండాలని అధికారులకు కలెక్టర్ ఆదేశాలు. ౩58కి చేరిన కరోనా యాక్టివ్ కేసులు. ప్రభావిత ప్రాంతాల్లో వైద్య ఆరోగ్య అధికారుల పర్యటన, వైరస్ నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.